తూర్పుగోదావరి జిల్లా మండల కేంద్రమైన కోరుకొండ చారిత్రక ప్రసిద్ధిగాంచిన కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి కొండపై వేంచేసియున్న స్వయంభూ స్వామివారి దర్శన భాగ్యం దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులందరికీ కల్పించాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నాయకులు బర్ల బాబురావు సోమవారం ఉదయం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు కాంగ్రెస్, వైసీపీ, ఎంఆర్పిఎస్, మాల మహానాడు సామాజిక వర్గాల నాయకులు, వికలాంగుల సంఘం నాయకులు శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలియజేశారు. ఆ దేవాలయానికి వచ్చినప్పుడు స్వామివారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులకి దర్శనం కల్పించడంలో అధికారులు, ఇక్కడ ఉన్న పూజారులు విఫలమవడమే కాకుండా స్వామివారిని పస్తుల నుంచి ఏకభక్తం నిర్వహించి ఇదే ఆచారమని చెప్పడం వలన నేను అన్నవరం దేవస్థానం ఈవో గారిని సంప్రదించినప్పుడు వారి అనుమతి మంజూరు చేస్తూ మనకి తెలియచేయడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న శక్తులు ఏ పన్నాంగం పడినయో మళ్ళీ ఈవో గారు ఇచ్చిన ఆర్డర్స్ వెనక్కి వెళ్ళేలాగా వారు చేయనంత కాకుండానే ఆ ముఖ్యమంత్రి గారి దృష్టిలోకి చక్కగా అందరూ విలేకరులు కానీ మీడియా వారు కానీ తొందరగా సరి అయ్యేలాగా చక్కగా రాసి ఇందులో పూజారుల ఇబ్బందులు కానీ ఇక్కడ డిపార్ట్మెంట్ వారి ఇబ్బందులు కానీ ఉంటే తెలుసుకుని దానికి పరిష్కారాలు ఉందా తప్ప ఆ అడ్లతో ఆపు చేసేలా కాకుండా ఆ అడ్లకు పరిష్కారం దేనికైనా పరిష్కారం ఉంటుంది. ఈ కోరిక మంచిది కాబట్టి వాళ్ళు మన్నించి ఆ కోరిక పరిష్కారం తొందరలో అయ్యేలాగా ప్రతి ఒక్కరూ కూడా వీరికి మద్దతు తెలిపి ఈ కోరికను జయప్రద అవడానికి సహకరించవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారిని తొందరగా ఈ దేశం విరమిపోయేలా చేసేలాగా గవర్నమెంట్ వారు కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. నరసింహం అండదండ తప్పకుండా జై శ్రీమన్నారాయణ. ప్రజలందరికీ మరి అదే విధంగా దీంట్లో చేస్తున్నటువంటి పని చేసినటువంటి అర్చకులు కానీ యాచకులు కానీ ఎవరైతే ఉన్నారో ఆ ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగార్థంగా ఈ యొక్క మందిరం, ఈ యొక్క దేవాలయం నిలుస్తుందని మరి తెలియజేస్తున్నాం. దానికి కార్యక్రమం మొదటిగా ప్రారంభించాం. హలో.